వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో పేర్లో బలం ఎంతుంది, బలాలేంటి, నష్టాలేంటి, కష్టాలేంటి, పేర్లో రాంగ్ నంబర్స్, అచ్చులు ఎలా ఉండాలి, అల్లులు ఎలా ఉండాలి, ఈరోజు ఒక పేరు గురించి, బిందు పేరు గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు, సో మీ పేర్లో బలం ఎంతుందో ఖచ్చితంగా తెలుసుకోండి. ఇది ఈ వాయిస్ మీకు రిప్లైలు ఇవ్వడం, వీఆర్ గివింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే వీఆర్ ఛార్జింగ్ ఫీ. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఫస్ట్ వాట్సాప్ నంబర్ 9 9 6 3 0 3 1 7 9 1 3 7 8 9 1 9 9 1 3 7 8 9 1 9 9. థర్డ్ ఇస్ 9 3 9 2 4 2 6 7 2 6. సో ఈ 3 నంబర్స్కి మీరు వాట్సాప్ చేస్తే నేను 24 అవర్స్లో మీ పేరు బాగుందా లేదా, బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు, బాగాలేకపోతే దానివల్ల వచ్చే కష్టాలేంటి, నష్టాలేంటి క్లియర్గా వివరిస్తాను. అండ్ ఈ వాయిస్ అంతా వీఆర్ గివింగ్ ఫ్రీ ఫర్ యూ, ఫర్ ఆల్ అవర్ వ్యూవర్స్. అండ్ బాగలేని వాళ్ళు ఎంత తొందరగా కరెక్షన్ చేసుకుంటే అంత మంచిది. సో ఈరోజు నేను చెప్పబోయే పేరు లెటర్ బీతో. సో బీకి సంఖ్యాబలం 2. 2 అంటే చంద్రుడు చాలా సాఫ్ట్గా, సెన్సిటివ్గా, ఓవర్ రియాక్టివ్గా, పాజిటివ్గా నా అనుకుంటారు. సో వీళ్ళు చిన్న ఇబ్బంది వచ్చినా వాళ్ళని దూరం పెడతారు. సో బిందు అనే పేరులో డిఫెక్ట్స్ ఏంటి? సో 2 1 5 4 6. టోటల్ వాల్యూ ఆఫ్ బిందు ఇన్ చైల్డ్ ఇన్ సిస్టమ్ ఇస్ 18. 7 ఓవల్స్ 11 కాన్సనెంట్స్. ఇక్కడ డిఫెక్ట్, ఈ ఒక్క నంబరే డిఫెక్ట్, 18. 18 ఇస్ కాల్డ్ ద రేగుడ్ మూన్, రక్తం కారుతున్న చంద్రుడు. ఈ నంబర్ వల్ల పెళ్ళయ్యే వరకు లైఫ్ ఒకలాగా, పెళ్ళైనప్పటి నుంచి లైఫ్ చాలా టెర్రిబుల్గా అయిపోతుంది. చిన్న విషయం కూడా బాధపడడం, ఎమోషనల్ అవ్వడము, కోపం పెరగడము, సో చిన్న విషయం సాగ తీసుకోవడము. ఈ 18 నంబర్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ నంబర్ ఫర్ పర్సనల్ లైఫ్. జాబ్లో ఈ బిందు మహారాణిలా ఉండొచ్చు, బిజినెస్లో బాగా చేసుకుంటూ ఉండొచ్చు, భర్తతో కాపురంలో మాత్రం దెబ్బతీసే నంబర్ 18 నంబర్. సో పర్సనల్ లైఫ్లో కొట్లాట్లు, ఫెయిల్యూర్సు, ఇరిటేషను, క్వారల్స్, డిస్ప్యూట్స్ అండ్ ఈవెన్ డైవర్స్ ఇస్ బికాస్ ఆఫ్ 18. సో బిందు అనేవాళ్ళు ఈ 18 నంబర్ వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. 18 నంబర్ వల్ల చిన్న విషయాన్ని కూడా భర్తతో కొట్లాట్లకి వెళ్తారు, మనస్పర్ధలు పెంచుకుంటారు, చిన్న విషయాన్ని సాగ తీసుకుంటారు, అన్వాంటెడ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ క్వారల్స్ అండ్ డిస్ప్యూట్స్ ఇస్ బికాస్ ఆఫ్ చైల్డ్ ఇన్ సిస్టమ్ 18. పైతాగ 11 16 20 23. 23లో ఐ అండ్ యూ, ఎవరు పిలిచే పేరులో ఒక ఐ ఒక యూ ఉన్న వాళ్ళ లైఫ్ ఉల్టా అయిపోతుంది. ఐ అంటే 9, యూ అంటే 3. సో 12 ఓవల్స్ 11 కాన్సనెంట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ సూరి గాట్ టు జైల్, ఒక యూ ఒక ఐ. యూవి గాట్ టు క్యాన్సర్. చిరంజీవి బాగుంటే చిరు, ఈయన 11 ఏళ్ళు మేకప్ వేసుకోలే, పులి సినిమా ఆడలేదు, నిప్పు సినిమా ఆడలేదు, ఇలా ఒక ఐ ఒక యూన బుజ్జి కాపురం బాగుండదు, మింటూ లైఫ్ బాగుండదు, చింటూ లైఫ్ బాగుండదు. సో బిందువులో ఒక ఐ యూ వల్ల. సో కర్నూలులో నేను జాబ్ చేసేటప్పుడు బేతంచెర్లలో ఒక పెద్ద గ్రెనైట్ కంపెనీ, చాలా పెద్ద కంపెనీ మైన్ ఆయన కంట్రోల్లో ఉంది. ఆయన కూతుర్ని కాబోయే అల్లుడు తీసుకొచ్చారు నా దగ్గరికి. ఆయన కరెక్షన్ తీసుకున్నారు. కరెక్షన్ తీసుకున్నాక మా పాపది ఎలా ఉందండి, బిందు అన్నారు. పెళ్ళైనాక లైఫ్ ఉల్టా అయిపోతుంది అన్న. సార్ నా అల్లుడిని పిలుస్తాను చూడండి అని చెప్పి కూర్చో అన్నాడు. కూర్చున్నాడు, లే అంటే లేచినాడు, కూర్చో అంటే కూర్చున్నాడు, లే అంటే లేచినాడు. ఇది సార్ మాకు చాలా పలుకుబడి ఉంది, కర్నూలులో మాది ఫ్యాక్షన్ ఫ్యామిలీ, మేము ఇలా అంటే మా అల్లుడు ఇలా చేయాలా అని చెప్పాను. నంబర్స్ అబద్ధం ఆడవు సార్, నేను ఏముందో చెప్తాను. మీరు ఫ్యాక్షనిస్టులు కావచ్చు, పెద్ద పెద్దవాళ్ళు కావచ్చు, బట్ ఈ బిందులు అయ్యు వల్ల మీ పాప లైఫ్ తలకిందులవుతుంది,
చేసుకోండి. ఎంత ఫ్యాక్షన్ ఉంటే ఏముందంటే, సార్ మ్యారేజ్ నాకు కలుస్తామని ఆయన పేరు కరెక్షన్ చేసుకుని పోయినాడు, మళ్ళీ ఒక 7 నెలలకి వచ్చాడు. పెళ్ళైన 6 నెలలకే పెళ్ళైన, అంటే 1 మంత్ బ్యాక్ అల్లుడు ఇంట్లో డబ్బు నగలు అంది ఎత్తుకొని పారిపోయినాడు. ఇప్పుడు ఎట్లా అని ఈ అయ్యు ఉంటే కాపురం తలకిందులు. సో అతని ఇంట్లో ఉంటే విడాకులు అవ్వాలి, పారిపోయినాడు కాబట్టి సేఫ్. 18 నంబర్ కొట్లాడే నంబరు, అశాంతి చేసే నంబరు, విడాకుల నంబరు. పారిపోయినా విడాకులు అయినట్టే, మళ్ళీ ఆఫ్టర్ 1-2 ఇయర్స్ కూడా అతను ఎక్కడ దొరకలేదు. సో ఈ శాస్త్రం అని చెప్పేటప్పుడు ఎవరైనా అడిగినప్పుడు క్లియర్గా మొహాటం లేకుండా, ఆరోగ్యం బాగాలేదంటే ఆరోగ్యం బాగాలేదు, యాక్సిడెంట్స్ ఉన్నాయి యాక్సిడెంట్స్ ఉన్నాయి, కొలాబ్స్ అంటే కొలాబ్స్ అని చెప్పేస్తాం. చేసుకుంటారా చేసుకోరా అది మీ ఇష్టం. ఎందుకంటే మేము 30 ఏళ్లుగా న్యూమరాలజీ బేస్ చేసుకొని లక్షలాది మంది, 41 లక్షల మంది కరెక్షన్లు ఇచ్చాం, అందరూ బాగున్నారు. సో మీ లైఫ్ బాగుండాలి. న్యూమరాలజీని మీరు నమ్మి చేసుకుంటే మీ లైఫ్ బాగుంటుందండి. సో మీ పేరు బిందు అయితే మీ పేరులో 100% కరెక్షన్ అవసరం ఉంది. యు కెన్ టేక్ మై డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇన్ మణికొండ బుధవారం మరియు ఆదివారం మణికొండలో ఉంటాను. అపాయింట్మెంట్ 3 డేస్ ముందు తీసుకుంటే మీకు, సండే తీసుకుంటే బుధవారానికి, బుధవారం తీసుకుంటే ఆదివారంకి వస్తుంది అపాయింట్మెంట్. నేరుగా వచ్చి కూర్చుంటే సరిపోదు. సో ప్రయర్ అపాయింట్మెంట్ ఇస్ నీడెడ్. నేరుగా రాలేమన్న వాళ్ళకి ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్, స్క్రీన్లో కనిపిస్తున్న 5 నంబర్స్లో ఏదో ఒక నంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. సో మీరు ప్రోగ్రామ్ చూస్తున్నారు, మీ బంధువుల్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ బిందువులు ఉంటే ఈ ప్రోగ్రామ్ వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ ప్రతిరోజు ఒక పేరుతో ముందుకు వస్తాను, ఆ పేరులో నెగిటివ్ అంటే ఈ బిందువులో వచ్చేసి 23 నంబర్ మంచి నంబర్, ఈ 23 నంబర్ వాళ్ళు స్టార్స్ అవుతారు. కేసీఆర్ ఇస్ 23, రతన్ టాటా ఇస్ 23, రాహుల్ బజాజ్ ఇస్ 23, ఈవెన్ జయలలిత ఇస్ 23. బట్ ఈ 12 నంబర్ వల్ల ఆ 23లో పవర్ మైనస్ చేసుకుంటా బై ద టైమ్ 27, 28, 29, 30, 31, 32 లైఫ్ ఉల్టా అయిపోతుంది. సో అలా ఉల్టా కాకుండా ముందే కరెక్షన్ చేసుకోవడం ద్వారా మీరు మంచి లైఫ్ లీడ్ చేసుకోవచ్చు. నా భాషలో చెప్పాలంటే పేరే మంత్రం, మంత్రం ఇస్ ఈక్వల్ టు దైవబలం. ప్రతి ఒక్కరు పేరులో ఏ నంబర్ ఉంది, 12 నంబర్ ఉందా, 13 ఉందా, 16 ఉందా, 18, 19, 27, 31, 33, 36, 57, 64 వరస్ట్ నంబర్స్. ఇది కాకుండా 1, 6, 6, 3 ఉండకూడదు. ఈ నంబర్స్ లేకపోతే మీ లైఫ్ ధన్యమండి, మీరు పట్టిందల్లా బంగారమే. ఈ నంబర్స్లో ఏ ఒక్క నంబర్ ఉన్నా 100% హీరోల నుంచి జీరోలు అయిపోతారు, పై నుంచి కింద పడిపోతారు. ఇలా పడిపోకుండా ఉండడానికి న్యూమరాలజీ ఒక ముఖ్యమైన దారి. సో నా అడ్వైస్ తీసుకోండి. సో 20 ఇయర్స్ బ్యాక్ నా ఆధార్ కరెక్షన్ తీసుకుని అందరూ కూడా హైదరాబాద్లో రోజు కోటీశ్వర్లు, కోట్ల అని కోట్లు, 100 కోట్లు సంపాదించిన వాళ్ళు. సో మీ లైఫ్ బాగుండాలి. సో న్యూ బోర్న్ బేబీస్కి చాలా ఇంపార్టెంట్. న్యూ బోర్న్ బేబీస్కి రోజుకు 100 పేర్లు పెడుతున్నారు, 20 పేర్లు పెడుతున్నారు, 30 పేర్లు పెడుతున్నారు. న్యూ బోర్న్ బేబీస్కి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవాలి, వాయిస్ ఇవ్వడం లేదు. ఆ పుట్టిన డేటు టైము ప్రకారం అక్షరం చెప్తాను, పేర్లు చెప్తాను. ఇది 1-time fee ఉంటుంది. చిన్నపిల్లలకి దోషాలు ఉంటాయి, కాంచానాం కర్మ విమోచన, దోషాలు వదిలించుకోండి. ఎంతో కష్టపడి ఒక పిల్లోనో ఇద్దరు నాకు అంటున్నారు, ఆనందంగా ఫీజు ఇవ్వండి, నేను ఆనందంగా మీ కరెక్షన్స్ ఇస్తాను, బిడ్డకు 100 ఏళ్ళు ఆయుష్ ఉండేలాగా దీవిస్తాను, మంచి నేమ్ కరెక్షన్స్ ఇస్తాను. సో 20 ఇయర్స్ బ్యాక్ నిచ్చినందరూ ఐఐటి టాపర్స్, మంచి మంచి ఐఏఎస్లు, ఐపీఎస్లు, 10th ఇంటర్లో ఇచ్చినందుకు ఈరోజు పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారు. సో మీ పిల్లలు కూడా మంచి పొజిషన్లో ఉండాలి. మాట ఎనకుందన్న వాళ్ళు, కోపంగా ఉన్నవాళ్ళు, తర్వాత రఫ్గా ఉన్నవాళ్ళు, తిరుక్కున్న మా ఆన్సర్ ఇచ్చే వాళ్ళందరూ కూడా పేరులో మనం కొట్టక్కర్లా తిట్టక్కర్లేదు, చిన్న మార్పు చేస్తే వాళ్ళు మంచి ఫలితాలు పొందుతారు. సో టేక్ మై అపాయింట్మెంట్. పేర్లో అక్షరం మార్పు మీ జీవితాల్లో ఇస్తుంది గెలుపు. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. సో చూసారు కదండి వీడియో. సో న్యూమరాలజీలో సో ఆల్ ఓవర్ ఇండియాలోనే నెహ్రూ గారు దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట ఇక్కడికి. దాని తర్వాత ఆయన వారసత్వం కిరణ్ నెహ్రూ గారు, ఆయన కుమారుడు కిరణ్ నెహ్రూ గారు దీన్ని కంటిన్యూ చేయడం జరిగింది. సో ఇవాళ ఇండియాలో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్స్ ఏదున్నా సరే క్లియర్ చేసుకొని చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి కార్పొరేట్ బిజినెస్ లోగోస్ కానివ్వండి, లేదంటే వాటికి సంబంధించినటువంటి నంబర్స్ కానివ్వండి, ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళు మాత్రమే ఇస్తూ ఉంటారు. మీరు గనక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి ఎవ్రీ సండే పర్సనల్ అపాయింట్మెంట్, అది కూడా 1-to-1 అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. జనరల్ ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది, బట్ ఎవ్రీ సండే మాత్రం మీరు
ఫిజికల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు, కాల్ చేయొచ్చు. అయితే ఇందులో కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి. కాంటాక్ట్ నెంబర్స్ కూడా మూడు నెంబర్లు ఇవ్వటం జరిగింది వాళ్ళు. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటిది 9133789199. సో అదొక కాంటాక్ట్ నెంబర్. అయితే సెకండ్ది 9966000317, ఇదొక కాంటాక్ట్ నెంబరు. అండ్ థర్డ్ కాంటాక్ట్ నెంబరు 8688068888. సో ఈ మూడు కాంటాక్ట్ నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఫిజికల్ మీటింగ్ కావాలి అనుకున్నా కూడా డైరెక్ట్గా, అండ్ దాంతోపాటు ఆన్లైన్లో కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.